కర్నూలు జిల్లా పొలిటికల్ పోరుకు సిద్దమైంది. ప్రధాన పార్టీలని అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారంపై కన్నేశాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తున్నాయి. ఇప్పటికే గత ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ మరొక మారు కన్నేసింది. ఇక కూటమి పార్టీలో జిల్లాలో పాగవేసేందుకు పట్టుదలతో పనిచేస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు మినహా అన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. జిల్లాలో 14 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఎంపీ సీట్లతో పాటు 2 అసెంబ్లీలకు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. వైసీపీ మొత్తం అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇక ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. సామాజిక సమీకరణాలు, ఆర్థిక బలాబలాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఎంపిక చేశాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొంది. స్వీప్ చేసి ప్రత్యర్థులకు చట్టసభల్లో ఎంట్రీ లేకుండా చేసింది. మళ్లీ అదే టార్గెట్తో వైసీపీ వ్యూహరచన చేస్తుండగా కనీసం సగం స్థానాలైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది కూటమి. 12 సీట్లకు ఎమ్మెల్యే అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. 5 రెడ్లు, 2 ఎస్సీలు, 1 మైనార్టీ, 1 వైశ్య, 2 బీసీలైతే వైసీపీలో 9 రెడ్లు, 2 ఎస్సీలు, 1 మైనార్టీని అభ్యర్థులుగా ప్రకటించాయి. 2 దశాబ్దాలుగా టీడీపీ క్రమంగా తన పట్టు కోల్పోతోంది. 3 స్థానాలకు మించి గెలుపొందలేని పరిస్థితి. 2019 మరీ దారుణంగా ఒకటి కూడా గెలవలేదు. ఈసారైనా పట్టు నిలుపుకుంటుందా అంటే ఇప్పుడున్న పరిస్థితులు అనుమానాలకు తావిస్తున్నాయి. స్థానిక పరిస్థితులు, నేతల మధ్య విభేదాలు, అభ్యర్థుల ఎంపికలో సమస్యలు, ఆర్థికంగా బలహీనతలు టీడీపీని వెంటాడుతున్నాయి. 2019 చెత్త ఫలితాలైతే ఉండవని టీడీపీ ధీమాగా ఉంది. పొత్తులు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి బలమైతే కర్నూలులో మాత్రం ఇబ్బందిగా మారింది. కర్నూలు జిల్లాలో 2, నంద్యాల జిల్లాలో 4 సీట్లలో అధికంగా ఉన్న ముస్లిం మైనార్టీలు బీజేపీ కారణంగా దూరమవుతారా అనే ఆందోళనలో కూటమి అభ్యర్థులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.